సర్పంచ్ జిల్లా వేలేరు మేజర్ గ్రామ పంచాయతీకి పాలకవర్గం కృషి చేస్తున్నారని స్థానిక సర్పంచ్ కాయిద మాధవరెడ్డి సూపర్ టీవీతో అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో భాగంగా స్థానిక జడ్పీ పాఠశాలలో వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకు ట్రాక్టర్ల సహాయంతో మట్టి పనులు చేయిస్తున్నామని, పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, వీధి లైట్ల నిర్వహణ, డంపింగ్ యార్డ్ నిర్మాణం తదితర పనులు సాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సద్దం హుస్సేన్లు పాల్గొన్నారు. గ్రామంలో గార్డెన్ అంటే దాన్ని పబ్లిక్ మైదానాన్ని సాగు చేసుకుంటూ అది మా ఆఫీసర్లు కూడా మాకు మాకు అనుకూలంగా ఇచ్చి మాకు అని అది చెప్తారు. మా వార్డు మెంబర్లు, మా ఉప సర్పంచ్, మా అంతా కలిసిమెలిసి మా ఇంటికి సీలు అందరం కలిసి క్లీన్ గ్రీన్ అండ్ క్లీన్ అనే అదిలా శుభ్రం చేసుకుంటున్నాం. శుభ్రంగా ఒక అందంగా తీర్చిదిద్దుకోవాలనే ఆకాంక్షతో మా వార్డు మెంబర్ వేరే మండలాలు పెట్టిన ఆఫీసర్ల ద్వారా అందరి ద్వారా మేము ముందు ఉండాలని స్పష్టంగా వాటిగా ఇటు డంపింగ్ వాళ్ళు ఇవన్నీ కూడా చేసుకున్నాము. ఈ 30 రోజుల ప్రణాళిక రోజుల పనిదినాలలో మా వేరేకు మాత్రం పరిశుభ్రంగా తీర్చిదిద్దుకుంటున్నాము. దానిని తెలుపుకొని గౌరవంగా అది చేస్తాం. నా పేరు మొహమ్మద్ సద్దాం హుసేన్. నేను వేరే గ్రామ ఉప సర్పంచ్ని. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మేము ప్రతిరోజు కేసీఆర్ గారి మాటకు కట్టుబడి సూచన తప్పకుండా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా గౌరవనీయులు మా సర్పంచ్ కాయిత మాధవరెడ్డి గారు ప్రతి ఒక్క విషయంలో తన సొంత ఇంటి పనిలాగా భావించి గ్రామాన్ని ముందు వరుసలో ఉంచాలని అధికారులు, మాజీలు అందరి సహకారంతో వారిచ్చే విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వారు సూచన తప్పకుండా పాటిస్తున్నారు. మా గ్రామం అభివృద్ధిలో ముందుంచడానికి, డెవలప్మెంట్లో ముందుంచడానికి హరితారమే కానీ, స్వచ్ఛన వాటికి కానీ, డంపింగ్ అంటే కానీ, ఈరోజు జరిగే ఇటువంటి కార్యక్రమాలే కానీ ప్రతి ఒక్కటి మా సర్పంచ్ గారు ముందు వరుసలో ఉండి నిలబడి చేయిస్తూ ఉన్నారు. ఏ సమస్య వచ్చినా పబ్లిక్ ఏ సమస్య వచ్చినా తన ఇంటి సమస్యగా భావించి తీరుస్తూ ఉన్నారు. నిశ్చిత పరిగణ నీరు ఏ ఇంటికైనా రాలేదంటే అక్కడ నిలబడి మరీ నీళ్ళు అందించే కార్యక్రమం కూడా మా కేసీఆర్ గారు చెప్పిందని వారి మాటలు వినిపించి మా సర్పంచ్ గారు కూడా వారితో మేము మమేకమై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మా వేలేరు గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున